మణి మంత్ర తెలుగు ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు. మీకు అందరికీ ఆ భగవంతుడు మంచి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పటికే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, బిజినెస్ సాఫీగా సాగదు, ఉద్యోగాలు రావు, ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి చిన్న చిన్న తంత్రాలు ఉంటాయి. అవి ఎలా చేసి మన జీవితాల్లో మంచి వెలుగు నింపుకోవచ్చో ఆచార్య అనంతకృష్ణ గారు వీడియోలో చెప్పారు. వాటిని కొన్నిటిని మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. మొదటగా ఒక రాగి చెంబులో నీరు తీసుకొని దానిలో కొంచెం పసుపు వేసి ఏదైనా ఒక అమ్మవారి మంత్రం చదువుతూ ఇల్లంతా చల్లండి. ఇలా చేయటం వల్ల ఏవైనా దుష్టశక్తులు ఉంటే లేదా ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే అది వెళ్ళిపోయి ప్రశాంతత అనేది కలుగుతుంది మీకు. ఎంత చిన్న తంత్రం అండి, ఈజీయే కదా, చేసేయండి, ప్రశాంతత కొని తెచ్చుకోండి. ఇంకా రెండవ తంత్రం, తెల్ల ఆవాలు తీసుకొని బొగ్గుల కుంపటిలో మంగళవారం, శుక్రవారం, ఆదివారాలలో, అలాగే అమావాస్య పౌర్ణమి రోజు ఖాళీ మంత్రం జపించి వెయ్యాలి. ఎలాంటి దుష్టశక్తులు మీ మీద ఎలాంటి ప్రయోగాలు జరిగినా కానీ అవన్నీ వెళ్ళిపోతాయి. మీరు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. చూసారా, రెండో తంత్రం కూడా చాలా ఈజీయే కదండి. ఇక మూడో తంత్రం, తెల్ల జిల్లోడు వేరు, బూదాం వేరు, బూదాంకుశం వేరు. తెల్ల జిల్లోడు వేరు, బూదాంకుశం వేరు. ఈ రెండు వేళ్ళని ఆదివారం గురువారం పుష్య నక్షత్రాల్లో ఆ రోజు ఉదయం లేచి స్నానం చేసి రెండు అగరబత్తులు తీసుకొని కొంచెం చక్కెర తీసుకొని ఆ చెట్టు మొదలలో చక్కెర వేయండి, అగరబత్తులు వెలిగించండి. ఆ చెట్టుకి ఈ విధంగా చెప్పండి, మిత్రమా, నా ఈ అవసరం కొద్దీ నిన్ను నేను తీసుకెళ్తున్నాను, నాకు సహకరించు అని చెప్పి తీసుకువెళ్ళి సింహద్వారం లోపల ఒక ఎర్రదారంతో వేలాడదీయండి. దీనితో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా పారిపోతాయి. ఓకేనండి. ఇంకా నాలుగో తంత్రం, ఉత్తరైన వేరు చిన్న ముక్క తీసుకొని శుభ్రం చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టి ఎర్రని దారంతో కుడి చేతి ముంజేతికి కట్టుకోవాలి. దీనివలన శత్రుబాధలు తగ్గుతాయి. శత్రుబాధలు తగ్గి ఇది ఎలాంటి శత్రువు అయినా సరే మిత్రుడిగా మారిపోతాడు. శత్రుబాధలు తగ్గటానికి ఇది ఎక్సలెంట్ తంత్రం అండి, పాటించండి. ఇంకా నెక్స్ట్ ఐదో తంత్రం ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇలాంటి చిన్న చిన్న తంత్రాలు చేసి చూడండి, మీ జీవితంలో గొప్ప మార్పు సంభవిస్తుంది. ఇంకా ఐదో తంత్రం వచ్చేసి, తెల్ల గవ్వలు పొడి చేసి దానికి ఊదుమై చేసి కలిపి రోజు సాయంకాలం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ధూపం వేయండి, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఆరో తంత్రం, తాంబూలంలో కొద్దిగా జాజికాయ వేసుకొని తినండి, మంచి వచ్చస్సు వస్తుంది. చూసారా, ఇది ఆడపిల్లలకి చాలా చక్కగా, ఆడపిల్లలు ఏంటంటే మగపిల్లలు కూడా తినొచ్చు. తాంబూలంలో కొద్దిగా జాజికాయ వేసుకొని తిన్నారంటే మీ మొహం కాంతివంతంగా వెలిగిపోతుందని తెలియజేస్తుంది. ఏడో తంత్రం, తెల్ల ఆవాలు తీసుకొని భైరవ మంత్రం చదివి ఇంటికి ఎనిమిది దిక్కులా చల్లండి, అలాగే పైన కింద కూడా చల్లండి. దీనివలన భైరవుడు మీ ఇంటికి రక్షణగా నిలుస్తాడు. ఎనిమిదో తంత్రం, పాత బెల్లం తీసుకొని ముద్దలా చేసి 11 లవంగాలు గుచ్చండి, ఆ ముద్దను తీసుకెళ్ళి నైరుతి భాగంలో పాతి పెట్టండి. దీనివలన ఇంటికి ఉన్నటువంటి పీడలు తొలగిపోతాయి. ఇది ఎక్సలెంట్ తంత్రం అని చెప్పేసి ఆచార్య అనంతకృష్ణ గారు చెప్తున్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇలాగ చేసి చూడండి. మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి అనుభవాలు వచ్చినాయి అనేది మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి వీలవుతుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకరికి మీరు హెల్ప్ చేశారంటే మీకు దేవుడు ఇంకా అంతే రెట్టింపుతో హెల్ప్ చేస్తాడు. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయండి, నాకు కామెంట్స్ చేయటం వలన మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. తొమ్మిదవది,
శుక్రవారం రాహుకాలంలో ప్రతి శుక్రవారం 10:30 to 12 లోపు ఉంటుందంట రాహుకాలం. ఆ టైంలో 2 రొట్టెలు ఇంట్లో చేసుకొని 1/4 కిలో బెల్లం తీసుకొని పొడి చేసి దానిలో రోల్ చేసి ఆవుకి తినిపించండి. అలా తినిపించడంలో నాగదోషం కానీ నాగశాపం కానీ రాహుకేతు బంధంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. 1-5 వారాలు చేయండి ఇలాగా. చూసారా ఫ్రెండ్స్, ఇంట్లో గోధుమ పిండితోటి రొట్టెలు చేసుకోవటం, ఆ రొట్టెల్లో కొంచెం బెల్లం 1/4 కిలో బెల్లం తీసుకొని ఆ రొట్టెల్లో రోల్స్ లాగా చేసేసి ఆవుకి తినిపించండి. అంతే, నాగదోషం కానీ నాగశాపం కానీ రాహుకేతుల బంధనంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ తొలగిపోతాయని చెప్పి మన గురువు గారు చెప్తున్నారు. కాబట్టి మనం చేద్దాం, పాటిద్దాం, మనం మంచి కోరుకుందాం, మంచి చేద్దాం. ఈ భగవంతుడు మనకందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మిత్రులారా, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ మీరు బెల్ ఐకాన్ నొక్కలేదు అంటే మీకు నోటిఫికేషన్ రాదండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు అప్పుడే మీకు వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.